వరల్డ్ స్టోక్ డే సందర్భంగా సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శివరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ ప్రజలకు ఆహారపు అలవాట్లు మార్పు చేయడం ద్వారా చాలా వరకు స్టోక్లను నివారించవచ్చని, ఆహారపు అలవాట్లను ప్రత్యేక చికిత్సల నివారణ చర్యలపై అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 24 సంవత్సరాల నుంచి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకి న్యూరాలజీ సర్వీస్ ప్రాక్టీస్ ద్వారా అందిస్తున్నాను. నేను మెయిన్గా ఈ పెరాలసిస్కి సంబంధించిన జబ్బులు, ఫిట్సిక్స్ సంబంధించి, నరాలకు సంబంధించిన వ్యాధుల్లో స్పెషలిస్ట్ని. ఎంతమంది రోగులకి ఈ 24 సంవత్సరాల నుంచి కూడా ఖచ్చితత్వంతో కూడిన చికిత్స అందిస్తున్నాను. ముఖ్యంగా ఈ పెరాలసిస్ అనేది మనకు గుంటూరు చుట్టుపక్కల ఏరియాస్లో చాలా ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో అలవాట్లు. మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్లో, పర్టికులర్ గుంటూరు ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ప్రజల అలవాట్లు కానీ కొంచెం తేడాగా ఉన్నాయి. మెయిన్గా మందు తాగటం ఒకటి, అంటే ఆల్కహాల్ సేవించడం ఒకటి, నెక్స్ట్ సిగరెట్ స్మోకింగ్ ఒకటి, రెండు, మూడోది గుట్కా మన ప్రాంతంలో చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా ఏరియాలో పచ్చళ్ళు, సాల్ట్ ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల బీపీ పెరిగి పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా గుంటూరు చుట్టుపక్కల ప్రజల్లో మెయిన్ అలవాట్లలో మార్పు తేవాలని ఇవాళ వరల్డ్ స్ట్రోక్ డే అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఏంటంటే పక్షవాతానికి సంబంధించిన ముఖ్యంగా ప్రజల్లో అలవాట్లు అన్న మార్పు తీసుకురావాలని ఒక సంకల్పంతో ఇవాళ వరల్డ్ స్ట్రోక్ డే ఆర్గనైజ్ చేస్తున్నాం. మెయిన్గా ప్రజల అలవాట్లలో మార్పు తేవటం అంటే ఈ చెడు అలవాట్లు లైక్ మందు ఆల్కహాల్ సేవించడం తగ్గి మానేయాలి, సిగరెట్లు ఒకటి మానేయాలి, రెండు, మూడోది గుట్కా మానేయాలి, నాలుగోది డ్రగ్స్ కానీ యువతలో డ్రగ్స్ అన్ని ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి, వాటి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటిని కూడా మానేయాలి. వీటితో పాటు రోజు ఎక్సర్సైజ్ చేసి మినిమం 20 నుంచి 30 నిమిషాలు వారానికి 5 రోజుల పాటు ఎక్సర్సైజ్ చేసి బరువు పెరగకుండా పరిమిత ఆహారంతో తీసుకుంటే చాలా వరకు ఈ జబ్బు నుంచి దూరంగా ఉండొచ్చు. పర్టికులర్గా మధ్యధరా సముద్ర ప్రాంత ప్రజల అలవాట్లు అంటే తినే ఫుడ్లో చేప, ఫైబర్ డైట్ అంటే గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నట్లయితే చూసుకుంటే, జనరల్గా దాంతోపాటు సాల్ట్ తగ్గించుకుంటే ఈ జబ్బు నుంచి చాలా వరకు 80% కేసులు మన ఏరియాలో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన ఏరియాలో టైమ్ ఈజ్ గోల్డెన్ అవర్స్ అంటారు, టైమ్ ఈజ్ ఏ గోల్డెన్ అవర్స్ అంటారు. మనకు ఈ మొదటి 4.5 గంటలు అమూల్యం. చాలామంది పేషెంట్స్ తక్కువ టైంలో చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఎముకల ఒకళ్ళకి ఎముకల్లో ఫ్రాక్చర్ అవుతే లేదా గుండె జబ్బు, హార్ట్అటాక్ వస్తే వాళ్ళకి నొప్పి వల్ల ఇమీడియట్గా డాక్టర్ దగ్గర, కానీ ఈ పెరాలసిస్లో చాలా కేసుల్లో నొప్పి లేని కండిషన్. సో పేషెంట్స్ డాక్టర్ దగ్గర రిపోర్టింగ్ చాలా ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాతనో స్లోగా వస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల్లో ఈ పెరాలసిస్కి సంబంధించిన వైద్య విధానం మారింది. లోపల మెదడులో ఉన్న క్లాట్ని బ్లాస్ట్ చేసే మెడిసిన్స్ వచ్చినాయి, వాటిని క్లాట్ బ్లాస్టర్స్ ఆర్ థ్రాంబోలైటిక్ మెడికేషన్ అంటారు. అవి మొదటి 4.5 గంటల్లోనే ఇవ్వటం కుదురుతుంది. అందుకని పెరాలసిస్ వచ్చినప్పుడు మొదటి 4.5 గంటలు చాలా అమూల్యమైనవి. సో ప్రతి నిమిషం కూడా కొన్ని వేల మిలియన్స్ ఆర్ లక్షల న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి మెదడులో. వాటిని కాపాడుకోవడానికి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు వచ్చి పేషెంట్కి సంబంధించి బ్రెయిన్ స్కానింగ్ అన్ని చేయించుకొని ఈ ఎమర్జెన్సీ డ్రగ్ తీసుకుంటే చాలా కేసుల్లో ఈ జబ్బు నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా పెరాలసిస్కి సంబంధించి ఇంకా రకరకాల వైద్య విధానాలు కూడా ఈ మధ్య రీసెంట్గా వచ్చినాయి. థ్రాంబెక్టమీ అంటాం, 4.5 గంటలు దాటిన తర్వాత లోపల మెదడులో ఉన్న క్లాట్స్ని తీసేసే విధానం కూడా వచ్చింది, వాటిని థ్రాంబెక్టమీ అంటాం. అది కాకుండా కొన్ని కేసుల్లో ఆపరేషన్ కానీ ఇలాంటివి కూడా అవసరం ఉండొచ్చు. సో ఇవన్నీ రకరకాల చికిత్సా విధానాలు అనేవి లాస్ట్ 10-15 సంవత్సరాల్లో వచ్చి రీసెంట్గా కూడా ఇంకా డెవలప్మెంట్స్ అయితే రోజు రోజుకి వస్తున్నాయి. ఇంకా న్యూరల్ ఇంప్లాంట్స్ అని ప్రస్తుతం రీసెర్చ్లో ఉన్నాయి, అవి కూడా వస్తే పెరాలసిస్కి కంప్లీట్ వైద్య విధానం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందన్నమాట. ఈ వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా నాకు మీడియాలో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ